ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్కారం. సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము మన పూర్వీకులు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి ఆచారాలను మరియు వివరాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఈ క్రమంలో మనం తెలుసుకోబోతున్న అంశం ఏమిటంటే ఎలాంటి ఇళ్లలో మనం ఉండడం అనేది శుభం అని చంద్రజ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని చూస్తూ లైక్ చేసేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ అమ్మ నిన్న మనం కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటుంటే ఇలాంటి ఇళ్ళల్లో ఊరికే వచ్చినా ఉండకూడదు అని మీరు ఒక మాట అన్నారు. అంటే అసలు అది ఎలా ఎందుకు అన్నారు ఆ మాట? మీరు ఎందుకు అలా ఉండకూడదు అంటే ఎటువంటి ఇళ్ళల్లో ఊరకనే ఇచ్చినా ఉండకూడదు అని మనం మాట్లాడుకుంటున్నాం. అవును, ఇది చాలా మందికి తెలియవలసిన అంశమే. ఎందుకంటే రెంటెడ్ హౌసెస్ లో చాలా మంది ఉంటూ ఉంటాం కాబట్టి ఒక్కోసారి రెంట్ తక్కువ వస్తుంది, మనం అనుకున్న దానికంటే చాలా తక్కువగా వస్తుంది. జాక్ పాట్ కొట్టేసాం అనుకుని వెళ్ళిపోతాం, ఇంకా అందులోంచి బయటికి రాలేము. అసలు రెంట్ ఫ్రీ అయినా కానీ ఉండకూడదు. ఆ క్రమంలోనే మనం మాట్లాడుకుందాం కొన్ని ఇష్యూస్ గురించి. పారాసైకాలజీ మ్యాటర్స్ మనం ఎలాగో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం కదా, వాటి గురించి మాట్లాడుకుంటూ ఇవి వచ్చాయి. అయితే ఇది దయ్యాలకు సంబంధించిన వీడియో కాదండి, తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అంశాలండి. ఎందుకంటే ఎక్కువ భాగం మనం రెంట్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి ఇళ్లల్లో అస్సలు ప్రవేశించకూడదు, అంటే ఉండకూడదు. మరి వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది లోపలేముందో? వెళ్ళడం గురించి కాదండి, మనం దిగకూడదు అందులో అనేది. ఊరకనే వచ్చినా సరే నేను చెప్పే ఈ లక్షణాలు మీకు కనిపిస్తే ఆ ఇంట్లో ఉండకండి. దేవుడు దయవల్ల మరో ఇల్లు వెతుక్కోండి, హాయిగా ఉండండి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. హలో, వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన సనాతన సంస్కృతి కార్యక్రమంలోకి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న అంశం మీ అందరికీ ఉపయోగపడేదే, అంటే మన అందరికీ ఉపయోగపడేది. ఉపయోగపడని అంశాలు ఏవి మన ఛానల్లో దొరకవండి. ఎవరు నచ్చినా నచ్చకపోయినా అనుకున్నా ఏమనుకున్నా మేము నవ్వుకుంటూ ఉంటాం. ఇలాంటివి కూడా పాయింట్అవుట్ చేస్తున్నారా అరే అని. ఏం చేస్తాం, సర్వులకే నచ్చేటట్టు ఎప్పుడూ ఉండలేము. 100% మనుషులకు నచ్చేటట్టు ఏ వ్యక్తి బతకలేడు. సో మీరు కూడా మీరు ఇళ్ళ గురించి వెతుక్కునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే అంశాలు ఉన్న ఇళ్ళల్లో అయితే ఉండకండి దయచేసి, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు. దాని గురించి నేను ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు నేను చేస్తున్నది, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. అలాగే చూడగానే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా మంచి మంచి అంశాలు, ఇంకా మరి కొత్త ఛానల్స్ కూడా రాబోతున్నాయి మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వింగ్స్. అందువల్ల మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇళ్లలో ఉండకూడదంటే అమ్మ, మనం సపోజ్ ఒక ఇంటికి వెళ్ళాం, టులెట్ బోర్డు ఉంది, వెళ్ళాం. వెళ్ళేటప్పుడు లేదా కొనుక్కోవడానికి వెళ్ళామండి, ప్రతిదీ తక్కువ నుంచి ఎందుకు మొదలెట్టాలి? రెంట్ అయినా కొనుక్కోవడం అయినా ఊరికే ఉండడం అయినా మనకి కేటాయించి మన ఆస్తికి వచ్చిన ఆస్తి రూపంలో కూడా మనకి వస్తాయి. ఈ ఇల్లు నీది అని అంటారు మన వాళ్ళు, అప్పుడు మనం వెళ్తాం. అలా అయినా మనం ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లోపలంతా తిరిగి చూస్తాం, ఫస్ట్ చేసే పని అదేగా. లోపలంతా తిరిగి చూస్తాం, తిరిగి చూసేటప్పుడు మీకు కనపడే మొట్టమొదటి నెగటివ్ అంశం ఏంటి అంటే కంప్లీట్ నిశ్శబ్దంగా ఉండకూడదండి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, కంప్లీట్ నిశ్శబ్దంగా ఉండకూడదు అని అంటే చుట్టుపక్కల ఇల్లు లేకపోతే నిశ్శబ్దం కాకపోతే ఏమైనా శబ్దాలు వస్తాయా అని వస్తాయి. కానీ కంప్లీట్ నిశ్శబ్దంగా మాత్రం ఉండకూడదు. అక్కడ ఏంటంటే మనకేమనిపిస్తుంది, ఒక 10 నిమిషాలు అక్కడ ఉండండి. మీరు ఎప్పుడైనా సరే రెంట్కి తీసుకున్నా కొనుక్కున్నా ఇతరత్ర ఏ అంశాల ద్వారా మీకు సంక్రమించిన ఆ ఇంట్లో మీరు దిగాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక పావు గంట గడపండి. చూడడానికి వెళ్ళినప్పుడు ఒక పావు గంట గడపండి, నష్టమేం లేదు. జీవితం అంతా గడపాలనుకున్నప్పుడు పావు గంట ఏమైంది, గడపండి. మీకు దాని చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. అదే మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను నేను. అదేంటి అని అంటే అక్కడ నిశ్శబ్దత ఉండకూడదు, అంటే నిస్తబ్దత నిశ్శబ్దత ఉండకూడదు. అంటే ఆ రూమ్లోకి ఖాళీ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు జనరల్గా మనకి కామ్గా ఉంటాయి. అది కాదు నేను అనేది, అక్కడ మనం కొంతసేపు గమనించిన తర్వాత, కొంతసేపు అయిపోయిన తర్వాత
కాలం స్తంభించినట్టు అవుతుంది. అంటే అక్కడ టైం ఆగిపోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది మనకి, నిశ్శబ్దంగా ఉంటుంది, మనకి ముందుకు వెళ్ళదు, ఇంకా కాలం ముందుకు వెళ్ళనట్టుగా ఉంటుంది. అదేదో మనకి బంధించినట్టుగా ఉంటుంది అన్నమాట. అది ఎంత వెంటిలేషన్ ఉన్నా, కిటికీలు ఉన్నా, ద్వారబంధాలన్నీ తెరిచిపెట్టి ఉంచినా ఏదో ఒక ఇరుకు అనిపిస్తుంది, అక్కడ స్టక్ అయిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అటువంటి ఫీలింగ్ వస్తే ఆ ఇల్లు పనికిరాదు. రెండవది, కిటికీలు తక్కువ ఉన్న ఇల్లు. అసలు కొన్ని చోట్ల అయితే కిటికీలు ఉండవు, కొన్ని గదులు కిటికీలు ఉండవు, అలాంటి ఇల్లు. దాన్ని అంధక వేధ అంటారు ఆ గృహాన్ని. కిటికీలు లేని గృహం అంధక వేధ అనే లక్షణంతో బాధపడుతుంది. అంధక వేధ అంటే ఇంటికి కిటికీలు కళ్ళు లాంటివి. ఇది సుపదన రత్నాకరంలో చెప్పుకోవచ్చు, కానీ ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదానికి అన్నింటికి విడదీయలేం. అంధక వేధ అంటారు ఆ దోషాన్ని, వాస్తు దోషం అది, అంధక వేధ అంటారు. అయితే ఆ కిటికీలు లేని ఇల్లు కళ్ళు లేని మనిషితో సమానం. వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, అందులో ఉండకూడదండి. ఇంకా మూడో అంశం ఏంటంటే తలుపులు కిర్రు కిర్రుమని చప్పుడవుతూ ఉంటాయి. నూనె వేస్తే పోతుంది కదా ఇవిడని ఇలాగే చెప్తుంది అంటారు. వేసి చూడండి, పోవు, అలాగే చప్పుడొస్తూ ఉంటాయి. అలా చప్పుడు తలుపులు కిటికీలు ఇలా తీయగానే కిర్రమని సౌండ్ ఎఫెక్ట్ ఇస్తుంది. తలుపు ఇలా తీయగానే అదొక రకమైన సౌండ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఏదో పొజిషన్లో. అది మీరేమనుకోవచ్చు, కార్పెంటరీ డిఫెక్ట్ అండి, చేయిస్తే సెట్ అయిపోతుంది, ఇంకా అన్నీ ఉండదు, ఇల్లు దొరకాలంటే సరిపోయింది, ఇంక మీ ఇంటికి వచ్చి ఉండాలి అని అంటారు. వస్తే రండి, కానీ మీరు ఉండవలసినటువంటి పద్ధతి అది కాదు, మీరు అందులో డెవలప్ కారు. అంటే ద్వారబంధాలు, కిటికీలు, చప్పుళ్ళు చేయకూడదు, నిశ్శబ్దత ఉండకూడదు. అవునా? ఇంకా మూడో అంశం ఏంటంటే కిటికీలు, కిటికీలు ఉండాలి. అది కూడా అది వేరే ఇష్యూ, కిటికీలు లేని ఇల్లు మాత్రం పనికిరాదు. ఇంకా నాలుగో అంశం ఏంటంటే ఒక స్టింక్ట్ అంటే వాసన, దుర్వాసన. ఖాళీ ఇళ్ళు ఎప్పుడు కూడా సెంటు కొట్టినట్టు వాసన అయ్యో, కానీ దుర్వాసన కూడా కొట్టవు. ఒక రకమైన నిల్వ వాసన ఉంటాయి, ఇంకా తలుపులు మూసి రెంట్లకి చూపిస్తూ ఉంటారు, అమ్మకాలకి తిప్పుతూ ఉంటారు, బ్రోకర్స్ అయితే తిరుగుతూ ఉంటారు. కాబట్టి కొంత ఒక స్టింక్ట్ ఉంటుంది, అంటే నిల్వ వాసన ఉంటుంది. నిల్వ వాసన పర్వాలేదండి, మూసిపెట్టి ఉంచిన ఖాళీ గదుల వాసన, బూజులు, దుమ్ము ధూళి వాసన, దోషరితమైన వాసన ఉంటుంది, అది కాదు. దుర్వాసన, ఒక రకమైన దుర్వాసన ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 1000 బొద్దింకలు దగ్గర ఉన్నాయనుకోండి, అదొక రకమైన స్టింక్ట్ ఉంటుంది వాసన కదా. అటువంటిది ఏదో ఒక రకమైన దుర్వాసన అన్నమాట. అలాంటి దుర్వాసన ఉన్న ఇళ్ళు పనికిరావు. అట్లాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రీసౌండ్. మనం ఇలా చప్పట్లు కొడితే ప్రతిధ్వనిస్తాయి గుహల్లోలాగా. మనం ఏదైనా టూమ్స్కో, గోల్కొండ టూమ్స్కో ఎక్కడికో వెళ్ళామనుకో, నగరాల్లో ఖాళీ స్థలాల్లోకి వెళ్ళి ఇలా చప్పట్లు కొడితే ప్రతిధ్వనిస్తాయి. అలాగే ఓ నరిస్తే ఓ నరుస్తుంది. అది అంత స్పష్టంగా కాకపోయినా రీసౌండ్ ఉంటుంది. రీసౌండ్ ఎఫెక్ట్ వచ్చే ఇళ్లల్లో పొరపాటును కూడా ఉండకండి. ఈ 5 లక్షణాలు ఉన్న ఇళ్ళు కనుక మీరు చూసినట్లయితే ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఇంట్లో ఉండకండి. ఇది ఒకటి. ఇంకా ఫైనల్గా అందరికీ గుర్తుండే విషయం ఏంటి అని అంటే, ఆ ఇంట్లోకి వెళ్ళగానే మీకు ఒళ్ళు జలధరించిన, అంటే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే గూస్ బంప్స్ వచ్చిన, బాగా అనమాట, అంటే ఎక్కువగా తరచు తరచుగా జలధరిస్తూ ఉంటుంది ఒక్కోసారి, అలా తరచు తరచుగా గూస్ బంప్స్ వచ్చిన తర్వాత మనం ఒక్కళ్ళమే ఇందులో ఎలా ఉంటాం అన్న ఫీలింగ్ వచ్చిన, అలాగే ఇదే మన ఇల్లు అని ఒక రకమైన బెరుకు వస్తుంది ఒక్కోసారి, ఇందులో ఉండాలా అనిపిస్తుంది, అంటే మన ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది. అక్కడ మన ఆత్మ మనల్ని హెచ్చరిస్తోంది గూస్ బంప్స్ ద్వారాను, ఈ థాట్స్ ద్వారాను, అంటే ఇందులో వద్దు అని చెప్తోంది అనమాట. దాన్ని మనం పట్టించుకోం, ఏదో అనిపిస్తుంది కదా, దీన్నాళ్ళు బట్టి లేరు కదా ఎవరు అనుకుంటాం. కానీ దట్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఆలోచించండి. ఇలా అనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉండకండి. దాంట్లో జ్యేష్ఠాదేవి అంటే సొమ్ము లేకపోవటం, తర్వాత అనారోగ్యాలకు గురవటం, యాక్సిడెంట్లకు గురవటం, హ్యూమన్ లాస్ జరగటం, తర్వాత అప్పుల పాలవటం,
ఇది అన్నిటికంటే దారుణమైన చితి అగ్ని అప్పులు పాలవటం ఇటువంటివన్నీ కూడా అందులో అనుభవించి 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 ఖాళీ అయిన ఇల్లది అటువంటి మనం నెక్స్ట్ ప్లేస్ నాదే అన్నట్టు వెళ్ళడం ఎందుకండి అలా వద్దు కనుక ఈ లక్షణాలు గనక మీరు దిగబోయే ఇళ్లల్లో మీరు గమనించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి ఇంకొక విషయం ఏంటంటే నేనేం భయపెట్టడం లేదు ఇది నిజం కొన్ని వందల హౌసెస్ చూసిన తర్వాత నేను చెప్తున్న మాట ఊరకనే నేను ఏది చెప్పనో నాకు అంత టైము అవసరం రెండూ లేవు యూట్యూబ్ వ్యూస్ కోసం ట్రిక్స్ అని కొంతమంది పెడుతూ ఉంటారు నాకు భలే నవ్వు వస్తుంది యూట్యూబ్ వ్యూస్ కోసం ట్రిక్స్ ప్లే చేస్తే ఎన్ని లక్షలు కురుస్తాయి అంచేత నాకు అంత వదిలేండి మనకొద్దు అటువంటి వాళ్ళకు కూడా నేను సాధారణంగా చెప్పే అంశం ఒక్కటేనండి మీరు కూడా కోపం వస్తే తిట్టండి పర్వాలేదు కానీ యూట్యూబ్ ట్రిక్స్ కాదండి ఇవి నిజం లైఫ్లో మనం అనుభవించబోయే హెల్ ఆ హెల్లోకి వెళ్ళొద్దు అని చెప్తున్నాను నేను అటువంటి దాంట్లోకి వెళ్ళొద్దండి హ్యాపీగా ఉండండి బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బీ హెల్తీ ఆల్వేస్ అండ్ బీ కరేజియస్ ఆల్వేస్ అలాగే సుఖ సంతోషాలతో కుటుంబం వృద్ధిలోకి వెళ్ళేటట్టుగా ఉండండి మీరు బాగుండండి అందరం బాగుంటాం ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక మంచి ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ మీకు ఉపయోగకరమైన టాపిక్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు అందరికీ నమస్కారం మీరు చెప్పిన లక్షణాలన్నీ చూస్తుంటే నిజంగానే అసలు ఊరికే ఇచ్చినా ఎవరు ఉండకూడదని అనిపిస్తుంది అందుకే ఊరికే ఇస్తారు కొన్ని అటువంటివి ఏమైనా కొన్ని సూసైడల్ డెత్స్ అవుతాయి ఇంట్లో అది మాస్ పెట్టి నెమ్మదిగా కొన్నాళ్ళకి ఇచ్చేస్తారు చెప్పరు ఆ తర్వాత ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అందులో మనం డెవలప్ అవ్వం అది తెలియదు మనకి అది డెవలప్ అవ్వం ఆ ఇంట్లోకి వచ్చి బాగా పాడైపోయాం అనుకుంటాం అదేమిటో తెలియదు అందుకని ఊరికే వచ్చిన మీరు అనుకున్న కంటే రెంటు 3 times తగ్గిపోయినా ఆలోచించుకోండి ఆలోచించుకుని హ్యాపీగా ఉండండి ధన్యవాదాలమ్మ తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు తెలియని వాళ్ళకి తెలియచేయండి ఈ కొత్త విషయాలు మరి యొక్క అందరికీ ఉపయోగకరమైన అంశంతో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్కారం నమస్కారం